హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. సిటీలో ఫీడ్ ద నీడ్ తరహాలోనే ఫీడ్ ద చాయ్ కౌంటర్ కూడా స్టార్ట్ అయ్యాయి. సిటీలో మొదటి చాయ్ కౌంటర్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ చాయ్ ఉంటుంది, అదేవిధంగా బిస్కెట్ కూడా ఫ్రీగా అందజేస్తారు. ఒక రెండు స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో ఈ ఇలాంటి కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని కేవలం ఒక చాయ్ని ఫ్రీగా ఇవ్వడంతో పాటు పక్కకు ఈ రెండు వైపులా రెండు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా ఒకటి మహిళలకి ఒకటి పురుషుల కోసం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇక్కడ టీడీపీ ఆఫీస్ ముందట జూబ్లీల్స్ రోడ్ నెంబర్ 14 రూట్లో ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ నుంచి బసో తారకం హాస్పిటల్ వైపు వెళ్లే రోడ్లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పేదలు, ఇక్కడ ఉండే అడ్డా కూలీలు, ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్కి రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్కి సంబంధించిన అటెండర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఇలాంటివి మరిన్ని విస్తరింపజేయాలనే కార్యక్రమంలో ఇక్కడ నిర్వాహకులు ఉన్నట్టు తెలుపుతున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఛాయ్ తాగుతున్నారు. బిస్కెట్లు తినేవారు కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ మనోసారి ఎలా ఉంది ఈ కార్యక్రమం. ఎందుకంటే సిటీలో చాలామంది ఛాయ్ కోసం ఛాయ్ తాగడానికి ఆగుతూ ఉంటారు, వాళ్ళకు ఒక ఫ్రీగా ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రవీంద్రనాథ్ గ్రూప్ ఫౌండేషన్, ఇషోరా గ్రూపు ప్రజల కోసం సేవ చేసేదాని కోసం, పుణ్యం కోసం చాలా మంచి పని చేస్తున్నారు. ఈ ఏరియాలో బీద ప్రజలు, రోజు పనిచేసుకునే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లతో వచ్చి అటెండెంట్స్ చాలామంది ఇక్కడ తిరుగుతుంటారు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్గా నేను అనుకుంటున్నాను. ఛాయ్ తాగాలంటే ఖచ్చితంగా ఒక 10 రూపాయలైనా వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి వాళ్ళకంటే ఎవరైతే పేదవారు ఉన్నారో, అవసరం ఉన్నవారు ఉన్నారో, వాళ్ళందరికీ ఫ్రీగా ఛాయ్ సర్వీస్ చేయడం అయితే ప్రజలు చాలా హ్యాపీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ షాప్కి సంబంధించిన, అంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సుబ్బాయ్, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. ఆప్కా కామ్ క్యా కర్ రే ఉస్కే లియే కైసా ఫీల్ హో రా, ఇస్కా మోటివేషన్ క్యా హై? యా నమస్తే, మై నామ్ అభిషేక్ సింగ్ హే, జస్ట్ మై ప్రొజెక్ట్ మేనేజర్ హూ. సంథింగ్ ఐ జోరా గ్రూప్ కా హమారా, అండ్ జస్ట్ ఏ చారిటీ మే అభి ఏ డాక్టర్ రవీంద్రనాథ్ అండ్ మేరే బాస్ కే ఫాదర్స్ హే, అండ్ హమ్ వాష్రూమ్ కే ఇస్కే సాత్ సాత్ జస్ట్ చాయ్ కౌంటర్స్ ఫ్రీ లగాయే అభి 2-3 డేస్ హువే మ్యాక్సిమమ్. ఇస్కే జస్ట్ బ్యాక్ సైడ్ మే లేడీస్ వాష్రూమ్ అండ్ జెంట్స్ వాష్రూమ్ భీ అవైలబల్ హే. హమారా ఆల్రెడీ పూరే హైదరాబాద్ మే 400-500 మినిమమ్ మినీ లూ కెఫేస్ హే, అండ్ ఉస్కే అలావా బిగ్ లూ కెఫేస్ భీ హే, బట్ మినీ లూ కెఫేస్ మే 1 వాష్రూమ్ జెంట్స్ అండ్ 1 వాష్రూమ్స్ లేడీస్ కి లియే అవైలబల్స్ రహతా హే. అండ్ అభి తక్క హమారా ఆల్రెడీ 200-300 మ్యాక్సిమమ్ ఇన్స్టాల్ హో చుకా హే అభి, ఆర్ 1 మంత్ నెక్స్ట్ మంత్ మే ఆర్ 150-200 మ్యాక్సిమమ్ ఆనే కా హే. తో అట్లీస్ట్ ఇస్కే సాత్ సాత్ వాష్రూమ్ హమ్ వాష్రూమ్ కో మెయిన్ ఆగే ప్రోసెస్ ఆగే తక్క లే జానే కా హమారా వో హే కాన్సెప్ట్ హే, అండ్ ఫ్రీ లగ్జరీ వాష్రూమ్స్ రహతా హే, యే విదౌట్ పే, పే యూజ్ నహీ హే, అండ్ ఫ్రీ హే ఆల్రెడీ జెంట్స్ అండ్ లేడీస్ కి లియే. డైలీ కితనా లీటర్ కా ఛాయ్ బనా రే, కితనే ఆద్మీ కో సప్లై దే రే? డైలీ మ్యాక్సిమమ్ 10-15 లీటర్స్ మిల్క్ ఆ రహా హే, అండ్ మ్యాక్సిమమ్ 100 క్రాస్ హో రే హే. అభి 2 డేస్ హువా మ్యాక్సిమమ్, తో ఫస్ట్ డే 50 అండ్ 60 థే, అభి 2 డేస్ బాద్ కన్ఫర్మ్ హువా తో 100 మ్యాక్సిమమ్ కౌంటర్స్ పే ఆ రహే హే ఛాయ్ అండ్ బిస్కెట్ కి లియే అండ్ వాష్రూమ్ యూజ్ కి లియే. సో ఇది మొత్తానికైతే రోజుకి దాదాపు 100 నుంచి 150 మంది ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి కౌంటర్స్ మరిన్ని స్టార్ట్ చేయాలని కూడా ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఆలోచిస్తున్నారు. చాలామంది ఛాయ్ తాగడానికి చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా ఈ వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులోకి వస్తే ముఖ్యంగా మహిళలకు సౌకర్యవంతంగా ఉంటుందని సంస్థకు సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ, హ్యాష్టాగ్ యూ హైదరాబాద్.